మొన్న కాక మొన్ననే మనం ప్రస్తావించుకున్నాం ఫ్రాన్స్లో ప్రజలు తిరగబడుతున్నారు ప్యారిస్లో ఉద్యమాలు చేస్తున్నారు నాటో నుంచి బయటకు వచ్చేమని ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ఒక్కసారిగా ధరలు పెరిగిపోవడం రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ధరల పెరుగుదల అధికమైపోయేటప్పటికీ అరవై నుంచి డెబ్బై శాతం మంది అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ పెట్రోల్ విభాగాల్లో పనిచేసే కార్మికులు బంకుల్లో పనిచేసే వాళ్ళు రిఫైనరీలో పనిచేసే కార్మికులందరూ ఆందోళనకు దిగేటప్పటికీ పెట్రోల్ బంకుల దగ్గర శ్రీలంక లాంటి పరిస్థితి వచ్చి బారులు తీర్పారు జనమని మాట్లాడుకున్నాం వాళ్ళందరూ నాటోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అన్నటువంటిది కూడా ఇప్పుడు అమెరికా మరొక వైపున రష్యాని రెచ్చగొడుతూ ఉక్రెయిన్ని ప్రోత్సహిస్తూ సాగిస్తున్నటువంటి దమనకాండ ఉన్నటువంటి పరిస్థితులలో ఫ్రాన్స్ ఒక రకంగా అడ్డం తిరిగిందని చెప్పాలా అమెరికాకి అత్యంత సన్నిహితమైనటువంటి అంశంలో ఉక్రెయిన్ విషయంలో అమెరికా ఎంతసేపు యూరోపియన్ దేశాల భుజాల మీద పాకి పెట్టి రష్యాని కాల్చాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయం కనిపెట్టిన ఫ్రాన్స్ పెద్ద నిర్ణయమే తీసుకుంది ఒకవేళ రష్యా కనుక ఉక్రెయిన్పై అనుబాంబును ప్రయోగించినప్పటికీ ఫ్రాన్స్ మాత్రం అణుబాంబుని ఎట్టి పరిస్థితిలో మోహరించదు ఇది తేల్చి చెప్పాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ఫ్రాన్స్ ఒక శాంతియుత దేశమని తాము అనుయుద్ధాన్ని కోరుకోవడం లేదని ఫ్రాన్స్ స్పష్టం చేసింది అంటే పరోక్షంగా రష్యాకు మద్దతు ఇస్తున్నట్టే అనమాట దీంతో ఒక్కసారిగా ఎన్నాళ్ళు అమెరికా పడ్డటువంటి శ్రమ వృధా అయింది రష్యాకి ఫ్రాన్స్కి మధ్య పుల్లలు పెట్టడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నానికి ఒక చెక్ పడిందని చెప్పాలి ఫ్రాన్స్ అంటే రష్యాని రెచ్చగొట్టి వాళ్ళు ఒక అనుభవం వేస్తే అప్పుడు వీళ్ళందరి చేత అనుభవం లేచేసి చేసి పంచాయతీ పంచాయితీ చేసుకుని వాడు మాత్రం దర్జాగా ఉండాలని అమెరికా ఆడిన నాటకానికి యూరోపియన్ దేశాల్లో అతిపెద్దదైనటువంటి ఫ్రాన్స్ ఇప్పుడు చెక్ పెట్టిందని చెప్పాలి